తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రాథమిక సహకార పరపతి సంఘాలు రైతుల కోసం ప్రజల కోసం ఎనలేని కృషి చేస్తున్నాయని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్డి అన్నారు. రామేంపేట మున్సిపల్ పట్టణంలోని ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన భవనాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్లు ప్రారంభించారు. రామేంపేట మున్సిపల్ పట్టణంలోని ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన భవనాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్లు ప్రారంభించారు. అనంతరం ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆవరణలో మొక్కలు నాటారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డిని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరిలను, పీఎస్సీఏ చైర్మన్ బాది చంద్రంతో పాటు పాలకవర్గ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డిలు మాట్లాడుతూ, రామేంపేట సొసైటీ ద్వారా రైతులకు 14.70 కోట్ల పంట రుణాలు అందించడం జరిగిందని, అదేవిధంగా రైతులు తమ పిల్లల ఉన్నత చదువుల కోసం కూడా ఈ బ్యాంకు ద్వారా రుణాలు పొందవచ్చునని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యాక రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతు బంధు, రైతు బీమా పథకాలతో పాటు రైతులకు సకాలంలో ఎరువులు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, రామంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఎస్సీఏ చైర్మన్ బాదే చంద్రం, వైస్ చైర్మన్ బకన్న గారి సులోచన, పీఎస్సీఎస్ సీఈఓ నరసింహులు, మున్సిపల్ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేవి యాదగిరి, పాలకవర్గ సభ్యులు ఐలయ్య, దేవుని నరసింహులు, సుధాకర్ రెడ్డి, లద్ద నిర్మల, రామావత్ లక్ష్మి, లక్ష్మారెడ్డి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉన్న సొసైటీలన్నీ కూడా చాలా స్ట్రెంగ్త్ అనే అన్ని జిల్లాల్లో కూడా డీసీసీబీ చైర్మన్ బాగా పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు కూడా మరి ప్రజల కోసం పనిచేసే బ్యాంకు గా పేరు తెచ్చుకున్నారు. ప్రజల కోసం, రైతుల కోసం అనుసంధానంగా మరి పనిచేస్తా ఉన్నారు. ముఖ్యంగా రామాయణపేట సొసైటీకి సంబంధించి చైర్మన్ గారు, వాళ్ళ డైరెక్టర్లు కూడా మరి డీసీసీబీ ఆధ్వర్యంలో అనేక మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది మరి గతంలో ఈ సొసైటీల ద్వారా చాలా తక్కువ సేల్ జరిగేది ప్రొక్యూర్మెంట్, కానీ ఇప్పుడైతే రామన్పేట సొసైటీ నుండి దాదాపు 2,42,000 క్వింటాల్స్ ప్యాడీని కూడా మొన్న రబీలో కొనడం జరిగింది. కాబట్టి వాళ్ళని ఇప్పుడు మళ్లీ ఈ వడ్లు కొనకుండా ప్యాడీ కొనలేమున్నా. మొన్న పండిన రబీ పంటలు కూడా మరి ఇబ్బందికరమైన, యాసంగి పంటలు ఇబ్బందికరమైన పరిస్థితి కలిగించినాయి. వడ్లను కూడా కొనలేదు, కానీ కేసీఆర్ గారే ఉన్నారు. రేపు జరగబోయే దాంట్లో కూడా అంతే గౌరవ కేసీఆర్ గారు ఉన్నంత వరకు రైతులకు ఎటువంటి ఇబ్బంది రాదు. రామాయణపేటలో సొసైటీ బిల్డింగ్ కి ఇనాగ్రేషన్ చేసిన ముఖ్య అతిథులు పద్మాదేవేంద్రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, సర్పంచులు, నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రామాయణపేట సొసైటీ నుంచి రైతన్నలకు 14.71 కోట్ల ఎస్ఎంఓ క్రాప్ లోన్స్ ఇవ్వడం జరిగింది. ఎల్టీ లోన్లు అయితే 84 లక్షలు ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ లోన్ కూడా ఒక 20 లక్షలే ఉంది, 2.44 కోట్ల ఉంది. కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్స్ ఎవరు తీసుకున్నట్లేదు, మరి అవగాహన లేఖనా లేకపోతే ఏంటి అనేది నాకు అర్థం కాలేదు ఇక్కడ చూసేవారు కూడా. ఎందుకంటే మన పిల్లలు ఎవరైనా రైతు బిడ్డలు అమెరికా కానీ లేకపోతే ఇక్కడ కూడా మన తెలంగాణలో కానీ ఇక్కడ కూడా చదువుకోవడానికి, పెద్ద చదువులు చదువుకోవడానికి ఎవరికైనా కానీ మేము 25 లక్షల రూపాయల వరకు కూడా లోన్స్ ఇస్తా ఉన్నాం.